గురుబ్రహ్మా గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. ప్రేక్షకులు, సివిఆర్ ఓం ప్రేక్షకులకు నమస్కారం. మీ డాక్టర్ సుందరి ప్రేక్ష. ద్వాదశ రాసులు, ద్వాదశ జ్యోతిర్లింగాల కార్యక్రమానికి పునఃస్వాగతం. మనందరికీ తెలుసు జ్యోతిర్లింగాలు ఎంత విశిష్టమైనవో, ఎంత ప్రాముఖ్యత పొందినవో, ఎంత మహత్వపూర్వకమైనవో మనందరికీ తెలుసు. అలాగే ద్వాదశ రాసులు వారు, జ్యోతిష్శాస్త్ర ప్రకారం మేషాది మీనరాశులు వారు, వారందరూ కూడా ఏ జ్యోతిర్లింగాన్ని దర్శిస్తే ఆ పరమేశ్వర అనుగ్రహం పొందగలుగుతాం, మన జాతకంలో ఉన్న గ్రహదోషాలు తొలగాలంటే ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించాలి అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. దాంట్లో భాగంగా మనందరికీ తెలుసు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎంత పవిత్రమైనవో. ఎందుకంటే సౌరాష్ట్రలో సోమనాథేశ్వరుడు, గుజరాత్లో ఉన్న సోమనాథేశ్వరుడు, శ్రీశైలంలో మల్లికార్జున స్వామి, ఉజ్జయిని మహాకాలుడు, నాకిన్యాం భీమశంకరం, తర్వాత ఓంకారేశ్వరుడు, అమలేశ్వరుడు, శ్రీరామునికి మనకున్న రామేశ్వరంలో రామలింగేశ్వర స్వామి, కాశీలో వారణాసి క్షేత్రమైన కాశీకి విశ్వేశ్వరుడు, వైద్యనాథేశ్వరుడు, ఇలా మనకి 12 జ్యోతిర్లింగాలు ఆ భారతదేశం అంతా కూడా స్వయంభూగా వెలిసి ఉన్నాయి. అవి ఎంత పవిత్రమైనవో, ఎంత మహిమాన్వితమైనవో మనందరికీ తెలుసు. ఆ జ్యోతిర్లింగాన్ని కనుక కనీసం ఆ స్తోత్రాన్ని ఒకసారి స్మరించుకున్నా కూడా ఎన్నో జన్మల 7 జన్మల పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పి మనకి శివపురాణం చెప్తోంది. అంటే దాని విశిష్టత చెప్పడానికి అంత ఇదిగా చెప్పారు. మన పవిత్రమైన శ్రావణ మాసం, కార్తీక మాసాల్లో ఎంతో ఉత్కృష్టమైన ఆ పరమేశ్వరుని మనం ఆరాధిస్తూ ఉంటాం. కనీసం మన ఆ పరమేశ్వర అనుగ్రహం వలన ఈ సమయంలో మన రాశికి సంబంధించి ఏ జ్యోతిర్లింగం మనకు అనుకూలిస్తుంది అని తెలుసుకోవటమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఏ జ్యోతిర్లింగం దర్శించినా విశిష్టత, ముఖ్యంగా మనం జన్మ జాతకం ప్రకారం, మనం పుట్టినప్పుడు ఉన్న గ్రహస్థితి ప్రకారం విశిష్టంగా ఆ స్థల పురాణం, అక్కడికి వెళ్ళి మనం ఆ స్వామిని ఆరాధిస్తే కనుక ఆ జ్యోతిర్లింగానికి మన జాతకంలో ఉన్న గ్రహదోషాలు తొలగటానికి చాలా ఉపయోగిస్తుంది. అందులో భాగంగానే మనం ఈరోజు 4వ జ్యోతిర్లింగమైన ఓంకారేశ్వర గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఈ ఓంకారేశ్వర క్షేత్రాన్ని ఎవరు దర్శించాలి, అసలు ఆ జ్యోతిర్లింగాన్ని ఎందుకు దర్శించాలి, దీని స్థల పురాణం ఏంటి, విశేషాలు ఏంటి అన్న విషయాలను మనం ఇప్పుడు చూద్దాం. నమశివాయ, ప్రతిరోజు మన నోట్లో పలికే పదం నమశివాయ. అంటే చాలా ఈ పదం చాలా మనందరికీ అనుకూలమైనది. ప్రతిరోజు ఏదో ఒక పని చేసి ప్రతి వాళ్ళు కూడా నమశివాయ అన్న వాళ్ళు ఉంటారంటే అతిశయోక్తి కాదు. అంటే వినటం ఒకే కాకుండా ఆ నమశివ పరమేశ్వరుడు స్వయంగా వెలిసిన క్షేత్రాలే ఈ జ్యోతిర్లింగాలు. జ్యోతి అంటేనే కాంతి, ఒక కాంతిపుంజం. ఆ కాంతిపుంజం వెలిసి మన కోసం భూమి మీదకి వెలిసిన ఆ పరమాత్మని, ఆ పరమేశ్వరుని దర్శి ప్రత్యక్షంగా దర్శించగలిగి ఆ స్థానంలో మన కాలు మోపగలగడం అన్నది మన పూర్వజన్మ పుణ్యం అనే చెప్పుకోవచ్చు. నమశివాయ అనే పదం చాలామందికి తెలియదనే చెప్పవచ్చు. అందుకని నమశివాయ అని తెలిసినా తెలియపోయినా మనం నమశివాయ అని అంటూనే ఉంటాం. ఆ పరమశివుని గుర్తు చేసుకోవడానికి నమశివాయ అనే పదాన్ని మనం ఎక్కువగా పలుకుతూ ఉంటాం. శివాయ, శివ అనగానే మనకు వచ్చేది ఏంటంటే నా అంటే నభం అంటే ఆకాశం, ఆకాశాన్ని గుర్తుంటే శూన్యం అన్నమాట. మ అంటే మరుత్ అంటే వాయువు, సి అంటే శిఖి అని అర్థం, అలాగే శివవా అంటే జలం, పంచభూత తత్వం, యా అంటే యజ్ఞం. ఈ నమశివాయ పదంలోనే మనకి ఒక పంచభూత తత్వాన్ని నిమిడి ఉందని చెప్పవచ్చు. అంటే ప్రకృతి అంతా కూడా మనకి పంచభూత తత్వంతో నిండి ఉంటుంది, మనలో కూడా పంచభూతాలు ఉంటాయి. ఈ నమశివాయ అని పదం మనం పలికితే కనుక అంత పంచభూతాలని ఆరాధించినట్టే అవుతుందని చెప్పవచ్చు. అంటే ఆకాశం, అగ్ని, జలం, వాయు తత్వాలు, భూతత్వం ఇవన్నీ కలిసినవే పంచభూత తత్వం అని చెప్పవచ్చు. అలాగే ప్రకృతి పరంగా కూడా మనం చూసినప్పుడు పంచభూతాలు ఈ 5 కూడా ఓంకార నామాన్ని ఉచ్చరించడం ద్వారా మనం ఆధీనం చేసుకోవచ్చు అని చెప్పవచ్చు, మన స్వాధీనం చేసుకోవచ్చు అని చెప్పవచ్చు. ఆ పరమశివుడిని ఎవరైతే గనక, ఎందుకంటే స్వార్థ అయితే ఫలాపేక్ష లేకుండా
ఆ బోళాశంకర్ని ఎవరైతే ఆరాధిస్తారో వారికి మన మనసులో మనం అరగకుండానే కోరికలు తీర్చే అంత తత్వం ఉన్న శివుడు ఆయన. ఎందుకంటే జగతో ఇందర పార్వతీ పరమేశ్వరు, జగత్ మొత్తానికి కూడా తల్లిదండ్రులే పార్వతీ పరమేశ్వరులు. అంటే ఈ ప్రపంచంలో ఎవరు కూడా అనాథ కాదు, ఎందుకంటే అందరికీ తల్లిదండ్రులు ఆ పార్వతీ పరమేశ్వరులే. కాబట్టి వారిని సేవించడం వలన మనకి ఇహంలోనూ పరంలో కూడా చక్కగా సౌఖ్యం లభిస్తుందని చెప్పవచ్చు. ఆ సర్వేశ్వరుడు కనుక ఇంతటి కరుణామూర్తి, ఇంత బోళాశంకరుడు, మృత్యుంజయుడు, మోక్షప్రదాత, ఇహలోకంలో అన్ని సౌఖ్యాలు ఇస్తూ పరలోకానికి అందిన మోక్షాన్ని కూడా ప్రసాదించే శక్తి ఆ ఈశ్వరుడికి ఒక్కడే ఉందంటే ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఇంతటి పవిత్రమైన అద్భుతమైన జ్యోతిర్లింగాల్లో స్వయంభూగా వెలిసిన ఓంకారేశ్వరుడు గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఆ ఓంకారేశ్వర క్షేత్రాన్ని ఏ రాశులు, ద్వాదశ రాసుల్లో ఏ రాశివారు దర్శించాలి, ఎటువంటి రూపంలో ఏ రోజుల్లో దర్శిస్తే మంచిది, అసలు ఎక్కడుంది ఈ ఓంకార క్షేత్రం, ఎక్కడుంది, ఎటువంటి గ్రహ బాధలు తొలుగుతాయి అనే అనేక విషయాల్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఓంకారేశ్వరుడు మన జ్యోతిర్లింగాల్లో నాలుగో జ్యోతిర్లింగమే ఈ ఓంకారేశ్వర క్షేత్రం. ఇది మనకి నర్మదా నది తీరంలో ఉంది. మనందరికీ తెలుసు నర్మదా నది చాలా విశిష్టమైన నది. అన్ని పుణ్యనదులు, జీవనదులు నర్మదా నది ఒడ్డున కనుక ఎవరైనా జపం చేస్తే కనుక చాలా విశిష్టమైన ఫలితాలు, క్షీఘ్ర ఫలితాలు కూడా ఇస్తాయని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే అలాగే సృష్టికి మూలమైనదే ఓంకారం. ఈ ఓంకారానికి ప్రతిరూపమే పరమేశ్వరుడు అని చెప్పవచ్చు. ఈ ఓంకార క్షేత్రంలోనే నర్మదా నది ఒడ్డున క్షీరంలోనే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఓంకారేశ్వరుడు క్షేత్రం మనకి విరాజిల్లుతోంది. ఈ ఓంకార క్షేత్రంలో ఆత్మస్వరూపం, ఇక్కడ పరమేశ్వరుడు ఆత్మస్వరూపంగా ఉంటాడు. అంటే ఆత్మ పరమాత్మ ప్రతీకగా కూడా ఇక్కడ మనకి ఈ జ్యోతిర్లింగం కనిపిస్తుందని చెప్పవచ్చు. అంటే రెండు రకాల జ్యోతిర్లింగాలు ఉంటాయి ఇక్కడే, ఓంకారేశ్వరుడు, అమరేశ్వరుడు, ఈ రెండు కలిపి ఆత్మ పరమాత్మకి సంయోగానికి ప్రతీక కూడా మనం ఈ ఓంకార క్షేత్రాన్ని చెప్పుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా ఈ ఓంకార క్షేత్రం ఎక్కడుంది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖాండ్వా జిల్లాలో ఉంది. మనకి మధ్యప్రదేశ్లో ఖాండ్వా జిల్లాలో మోరక్ నుండి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో మనకి ఈ క్షేత్రం నర్మదా నది ఒడ్డున మనకి చక్కగా విరాజిల్లుతోంది. ఈ రెండు కొండల మధ్య చక్కగా మనకి ఈ క్షేత్రం ఉంటుంది. ఈ రెండు కొండల మధ్య ప్రవహించే నదే నర్మదా నది. అంటే ఈ క్షేత్రంలో మాంధాతపురి ఒక ద్వీపంలో ఉంది. ఈ మాంధాతపురి ద్వీపం దగ్గర మనకి ఈ క్షేత్రం కనిపిస్తూ ఉంటుంది. ఈ ద్వీపం ఆకారం చూస్తేనే ఓంకార రూపంలో ఉంటుంది. మనకి ఇక్కడ చూస్తే కనుక ఆ ఓంకారం కనిపిస్తుంటుంది. ఓంకార షేప్లో మనకి ఈ ద్వీపం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ రెండు ఆలయాలు ఉంటాయి. ఆత్మ పరమాత్మకి ప్రతీకగా మనకి ఈ ఓంకారేశ్వరుడిని చెప్పుకున్నాం కదా. ఒకటి ఓంకారేశ్వరుడు, రెండోది అమరేశ్వరుడు. రెండు జ్యోతిర్లింగాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ రెండు, ఒకటి నర్మదా నదికి అవతల వైపు ఒకటి, నర్మదా నదికి అవతల వైపు ఒకటి, ఈ రెండు కూడా ఉంటాయి మనకి ఇక్కడ. ఈ నర్మదా నదిలో మనకి బాణలింగానికి ఎక్కువగా చాలా ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది. మనకి ఇక్కడ చాలా విశిష్టమైనది ఈ బాణలింగం, చాలా ఉత్తమమైనదని మనకి శివపురాణం ద్వారా కూడా తెలుస్తుందని చెప్పవచ్చు. సహజంగా ఇక్కడ నర్మదానికి ప్రత్యేకత ఏంటంటే అన్ని నదులు కూడా తూర్పు నుండి దిశగా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. కానీ నర్మదా నది ఒకటి మాత్రం పడమర దిక్కుగా ప్రవహిస్తూ అరేబియా సముద్రంలో కలుస్తుందని చెప్పవచ్చు. అంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది నర్మదా నదికి, చాలా విశేషమైన నది, జీవనది. ఈ మనకి ఈ సంవత్సరంలో మనకి ఈ క్రోధీనామ సంవత్సరంలో నర్మదానికి పుష్కరాలు కూడా వచ్చాయి. అట్లా ఈ నర్మదా నది కూడా మనకి పుష్కరాల్లో ఒకటిగా 12 ఏళ్ళకోసారి నర్మదానికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి లింగాలు, బాణలింగాలు ఎక్కువగా దొరుకుతాయని చెప్పవచ్చు. అలాగే ఈ నర్మదాని ఎవరైతే జపం చేస్తారో దానికి చాలా తక్షణమే ఫలితం జరుగుతుందని కూడా తెలుస్తుంది. ఈ ఓంకారేశ్వర ఆలయంలో, రెండు ఆలయాల్లో మనకి అమ్మవారు ఓంకారేశ్వరు ఓంకారేశ్వరిగా ప్రజ్వలిస్తుంది. అలాగే మమరేశ్వరిలో అన్నపూర్ణాంబగా అమ్మవారిని దర్శనమిస్తుంటుంది. అంటే అయ్యవారు, అమ్మవారు ఇద్దరు కూడా ఈ రెండు క్షేత్రాల్లో కూడా మనకి చక్కగా దర్శిస్తూ ఉంటారు. అసలు ఏంటి ఈ ఓంకార క్షేత్రం, ఎలా వెలిసింది, ఎందుకు పరమేశ్వరుడు ఇక్కడ వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది అని చూస్తే దీనికి మనకి శివపురాణం ప్రకారం ఒక కథ
మనకి ప్రాచుర్యంలో ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. సహజంగా ఏంటంటే వింధ్యపర్వతం, పూర్వకాలంలో వింధ్యపర్వతం మనం వినే ఉంటాం కదా, మేరు పర్వతాలు వింధ్యపర్వతాలు అవన్నీ ఉంటాయి. ఒకసారి మీ అందరికీ తెలిసి త్రిలోక సంచారి నారద మహర్షి అలా ప్రయాణం చేస్తూ చేస్తూ ఆ వింధ్యపర్వతం దగ్గరికి వెళ్ళడం జరిగిందనమాట. ఈ వింధ్యపర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వింధ్యపర్వతరాజు చక్కగా మహర్షిని, నారద మహర్షిని చక్కగా సాదరంగా ఆహ్వానించాడు. సకల మర్యాదలు చేశాడు. చక్కగా ఆయనకి షోడశ ఉపచారాలు చేసి ఆయన్ని సత్కరించి ఆయనతో ఒక ఇదిగా చెప్పాడన్నమాట, నేను ఇంత మంచివాడిని, ఇంత గొప్పగా నేను ఆతిథ్యం ఇస్తాను, నా అంత వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ కదా స్వామి, కరెక్టే కదా అని అడిగినట్టుగా అడుగుతాడన్నమాట. అంటే వింధ్యపర్వతంలో తెలియకుండా ఒక రకమైన అహంకారం, అహం నేనే గొప్పవాడిని అన్న అహంకారం ప్రజ్వలిస్తూ ఉంటుంది. మనం ఎంత చేసినా కూడా సహజంగా మనిషికి ఎవరికైనా సరే ఒక అహంకారం లాంటిది వచ్చిందంటే వారి అభివృద్ధి అంతటితో ఆగిపోతుంది అని చెప్పడానికి నిదర్శనం కూడా మనం ఈ క్షేత్రాన్ని చెప్పుకోవచ్చు. ఈ పురాణ గాథ బట్టి చూస్తే కనుక అప్పుడు నారద మహర్షి అన్నాడు కదా, ఆలోచించి నువ్వు చెప్పింది నిజమే, కానీ నారద మహర్షి చాలా లౌక్యంగా నువ్వు చెప్పింది కరెక్టే కానీ దేవతలందరూ కూడా మేరు పర్వతాన్ని చుట్టి వస్తున్నారే నవగ్రహాలు అన్నీ కూడాను అంటాడనమాట. అనగానే వింధ్య పర్వతరాజుకి ఒక్కసారిగా అదేమిటి, ఇప్పటిదాకా ఈ మొత్తంలో నేనే గొప్పవాడిని అనుకుంటున్నాను, ఏంటి మేరు పర్వతం అంత గొప్పదా, నాకంటే గొప్పది ఉందా, అంటే నేనే గొప్పవాడిని. మనం ఇప్పుడు చూస్తుంటే ఈ రోజుల్లో మనకి ఎలా కనిపిస్తుంది, అన్నిటికీ నేనే, నేను నాది, నేనే గొప్పవాడిని, నా అంతవాళ్ళు లేరు, ఎవరు నాకంటే అందరూ నాకంటే తక్కువ అనే భావన ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అలాంటి భావన తగ్గించడానికి, అలాంటి భావన ఉంటే ఏం జరుగుతుంది అని చెప్పడానికి నిదర్శనం కూడా మనకి ఈ ఓంకార క్షేత్రాన్ని తీసుకోవచ్చు ఈ కథ ప్రకారం అని చెప్పేటప్పటికి, అవును అందరూ కూడా ఆ మేరు పర్వతాన్ని చుట్టే వస్తూ ఉంటారు, నువ్వెంత ఎత్తు ఎదిగినా కూడా అంతేం లేదని నారద మహర్షి చెప్తాడు. అయితే ఇప్పుడు నేను గొప్పవాడిని అవ్వాలంటే ఏం చేయాలి మహర్షి అని స్వామివారిని అడగడం జరుగుతాడు, వింధ్యుడు అడుగుతాడు. అప్పుడు నారద మహర్షి సాలోచనగా చూసి దీనికి ఒక్కటే మార్గం ఉంది, నువ్వు ఆ పరమశివుడిని గురించి తపస్సు చేయి, ఆయన అనుగ్రహిస్తే కనుక నీకు తప్పకుండా నువ్వే గొప్పవాడి పోతావు అని చెప్పడం కూడా జరుగుతుంది అన్నమాట. సరే నారద మహర్షి మాట ప్రకారం ఈయన ఇంకా ఒక లింగాన్ని, ఒక పార్థివ లింగాన్ని స్థాపించి అక్కడ దాని ప్రకారంగా ఏం చేస్తాడంటే ఒక ఆయన ఆరాధన తపస్సు చేయటం మొదలెడతాడని చెప్పవచ్చు. కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షం అవుతాడనమాట ఇక్కడ. ఈ అంటే మేరు పర్వతం కంటే కూడా గొప్ప అనిపించుకోవాలి మెయిన్, వింధ్యుడు మెయిన్ కోరిక ఏంటంటే తను గొప్ప అవ్వాలి అన్నదానికి అనమాట. ఇక్కడ అందరూ సమానమే, ఎవరిది వాళ్ళది అన్న విషయం లేకుండా ఇంకా అప్పటికి కూడా ఆ వింధ్యుడికి అర్థం కాకుండా నేనే గొప్ప అనిపించుకోవాలి, నన్ను మించిన వాళ్ళు ఎవరూ ఉండరు ఇక్కడ అనే ఒక భావన చాలా బలీయంగా ఉంటుందన్నమాట. సో ఇంత నిష్టగా ఈ నారద మహర్షి మాటలు బట్టి చక్కగా తపస్సు చేస్తాడు, ఘోర తపస్సు చేస్తాడు. ఆ ఘోర తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు చక్కగా ప్రత్యక్షం అవుతాడు, అడిగి వరం కోరుకోమంటాడు. అప్పుడు ఈయన స్తుతిస్తాడు, చంద్రమౌళీశ్వర పాహిమాం తండ్రి పాహిమాం రక్షమాం అని చక్కగా స్తుతించి నీ కరుణ ప్రకారం నీ చక్కగా నువ్వు అనుగ్రహిస్తే కనుక నా కోరిక తీరుతుందంటే సరే తీరుతుంది నీ కోరిక ఏంటి అని చెప్పంటాడు. నాకు కావాల్సింది ఏమీ లేదు, చాలా చిన్న కోరిక, మేరు పర్వతం శిఖరాల కంటే కూడా నావి అందరూ దేవతలు వ్యవహరించడానికి అందరూ తిరుగుతూ వ్యవహరించడానికి పెద్దవిగా ఉన్నాయట కాబట్టి నేను కూడా మేరు పర్వతాన్ని మించిపోవాలి అని ఇంకా అదే జాస్లో ఇంత తపస్సు చేసి పరమేశ్వరుడు ప్రత్యక్షమైనా కూడా అలాంటి కోరికే కోరుతాడు. సరే పరమేశ్వరుడు భక్తుల పాలిటి ఏం కోరితే అది ఇస్తాడు ఆయన, ఎందుకంటే కాలమే సమాధానం చెప్తుందని. మనం కూడా తెలిసో తెలియకో మనకి అనుగ్రహం వచ్చే అవకాశం తలుపు తట్టినా కూడా మనం ఇంకా ఇలాంటి వాటి మీదే పట్టుకొని కోరుతూ ఉంటాం. అలాంటివి కోరటం వల్ల కూడా ఏం జరుగుతుందన్న కూడా మనకి ఇక్కడ ఈ కథ ద్వారా కూడా తెలుస్తుంది అన్నమాట. కాబట్టి సరే అందరూ నీ పాదాలకి నమస్కరిస్తారు, నీ కోరిక తీరుతుంది, నువ్వే పెద్ద గొప్పవాడి పెరుగుతావు అని చెప్పేసి వరం ఇస్తాడు పరమేశ్వరుడు. సరే అప్పుడు ఈ ఒక ఓంకార యంత్రాన్ని ఒక పార్థివలింగాన్ని పెట్టుకొని పూజ చేస్తున్నాడు కదా ఈయన, ఆ రెండు కూడా రెండుగా చీరిపోతాయి అన్నమాట. ఒక ఓంకారేశ్వరుడు పరమశివుడు ప్రవేశిస్తాడు, రెండు రెండు లింగాల కింద మారిపోయి ఒకటేమో ఓంకారేశ్వరుడు పార్థివలింగం నుంచి ఉద్భవించిన వాడు అమలేశ్వరుడు.
అమ్మగారికి ఒడ్డున ఈవతల పక్క ఒక లింగం అవతల పక్క ఒక లింగం కూడా వెలుస్తాయి. సరే, ఇలా కొంతకాలం గడవటం మొదటిది ఈ వర ప్రభావంతో ఈ వింధ్య పర్వతం మేరు పర్వతాన్ని దాటాలనే కోరికతో పెరగటం ప్రారంభించింది. పెరుగుతోంది పెరుగుతోంది పెరుగుతోంది. కొంతకాలానికి సూర్యచంద్రుల గమనానికి కూడా అడ్డుగా రావటం ఈ అంత పెరిగిపోయింది. ఇంకంటే నన్ను లేరు అన్న మనిషి ఎలా ఉన్నప్పుడు కనపడకుండా ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు చూడకుండా కూడా పెరగడం మొదలెట్టింది. నాకు ఇచ్చాడు పరమశివుడు వరం అన్న టైపులో అన్నమాట. అప్పుడు పరమశివుడు గుర్తించాడు ఈ వరం వలన ఇబ్బంది, ఎందుకంటే అలా పెరిగిపోతున్నాడు ఆగకుండా. వెంబడే అగస్త్య మహర్షిని ఆదేశిస్తాడనమాట. ఆ మేరు వింధ్యపర్వతం యొక్క గర్వాన్ని అణచమని. సరే అని అగస్త్యుడు వెళ్తే యాజ్ యూజువల్గా, అంటే సాధారణంగా ఎలాంటి సత్కార్యాలు మహాములు వచ్చినప్పుడు సాదా సత్కారాలు అతిథి సౌకర్యాలు అన్నీ చక్కగా గావించి అడుగుతాడనమాట అగస్త్య మహాముని. స్వామి మీరు ఏంటంటే, అప్పుడు వింజ నువ్వు ఇక్కడే ఉండిపో అంటే నేను ఉంటాను, ఇప్పుడు నేను దక్షిణ దిశగా వెళ్తున్నాను, నేను వచ్చేదాకా మటుకు నువ్వు ఇక్కడే ఉండు, ఇలా పెరగకుండా ఇలాగే ఉండు, నేను వచ్చాక అప్పుడు పెరుగుదు కానివి, అప్పటిదాకా మటుకు నీ పర్వతాన్ని నువ్వు సైజు పెంచకుండా నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో అంతవరకు ఆగిపో, అక్కడే ఆగిపో, నేను దక్షిణ దిశ ప్రయాణం చేసి మళ్ళీ వస్తాను, వచ్చిన తర్వాత నీ కోరిక తీరుస్తాను అంటాడు. అంత తప్ప అలాగే స్వామి అని చెప్తాడు. అగస్త్య మహాముని దక్షిణ దిశకు వెళ్ళిపోతాడు. కానీ అప్పటి నుంచి అగస్త్య మహాముని దక్షిణ దిక్కు నుండి తిరిగి వింజుడి దగ్గరికి రాడు. తో దాంతో వింజుడి అభివృద్ధి పెరగటం అన్నది ఆగిపోతుంది అన్నమాట. అంటే ఈ జ్యోతిర్లింగంలో ఏంటంటే, ఎవరైతే మనంత వాళ్ళు లేరని అహంకారం వేడకుండా ఎవరైతే ప్రవర్తిస్తుంటారో వారికి నువ్వు ఎన్ని నేర్చుకున్నా సద్వినియోగం, అంత తపస్సు చేసి అంత చేసినా మనకు ఒక రావణాసుడి కథ కానీ ఒక వింజుడి కథ కానీ ఏ కథ చూసినా కూడా మనకేం కనిపిస్తుందంటే, మనం సరెండర్ అవ్వకుండా మనకి ఇంకా మనమే గొప్పగా ఉండాలి అనే భావాన్ని వీడి ఎవరైతే ఈ స్వామిని ఇక్కడ ఓంకారేశ్వరుని దర్శిస్తారో వారికి జాతకంలో ఉన్న గ్రహస్థితిలో గ్రహ దోషాలు ఏమన్నా ఉంటే చక్కగా అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఎవరైనా ముఖ్యంగా ద్వాదశ రాసుల్లో, మనకి మేషరాశి వృషభ రాశి మేషం నుంచి మీనం వరకు 12 రాసులు ఉంటాయి కదా, 12 లగ్నాలు కూడా ఉంటాయి మనకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం. అలాగే కర్కాటక రాశి వారు, కర్కాటక రాశి అన్నది 4వ రాశి, కర్కాటక లగ్నంలో జన్మించిన కర్కాటక రాశి వారు జన్మించిన, అంటే కర్కాటక రాశిలో ఎవరెవరు పుడతారు, పునర్వసు నక్షత్రం 4వ పాదం వాళ్ళు, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు, ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు. నక్షత్ర రాశ్యాధిపతి ఎవరు, చంద్రుడు మనకారకుడు. అలాగే కర్కాటక లగ్నం అయిన జ్యోతిష్ శాస్త్ర ప్రకారం, మీకు లగ్నం తెలియకపోతే రాశి చూసుకోవచ్చు, లగ్నం చేస్తే లగ్నం కూడా ఇంపార్టెంట్. ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళు ఈ క్షేత్రాన్ని పర్టికులర్గా అందరూ దర్శించాలి. ముఖ్యంగా కూడా ఇలాంటి వాళ్ళు ఈ క్షేత్రాన్ని దర్శిస్తే కనుక వారి జన్మజాతకంలో, అంటే వారు పుట్టినప్పుడు ఉండే జన్మజాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా కూడా తొలగి అహంకారం వీడి చక్కగా ఆ పరమేశ్వరు యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారు. అలాగే ఈ కర్కాటక రాశి వారు కానీ ఈ కర్కాటక లగ్నం వాళ్ళు కానీ ప్రతిరోజు కూడా ఓంకార మంత్రాన్ని జపించడం, అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాల స్తోత్రంలో మన ఓంకారేశ్వర స్తోత్రం, కావేరిక నర్మదయో అనే ఒక స్తోత్రం ఉంటుంది, ఆ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది వాళ్ళ గ్రహదోషం తొలగటానికి. అంటే ఒక్కొక్క జ్యోతిర్లింగాన్ని దర్శించామంటే, మన ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శిస్తున్నామంటే మనలో ఉన్న 12 భావాలకు సంబంధించినవి కూడా, ఎటువంటి గ్రహాల సంబంధం మనం పుట్టినప్పుడు మనం చేసుకున్న పూర్వపుణ్యం కానీ పాపకర్మ కానీ ఏవైనా సరే అనుభవంలోకి మనని బాధించకుండా చక్కగా మనం ఈ జీవనయాత్రని ఆ పరమేశ్వర అనుగ్రహంతో పూర్తి చేయగలుగుతాం. అంతటి మహిమానమైన క్షేత్రం ఈ మనకి ఓంకారేశ్వర క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా అంత ఉత్తమమైన జ్యోతిర్లింగాలు కాబట్టి ఈ క్షేత్రాన్ని చక్కగా దర్శించి మనం కూడా ఆ పరమేశ్వరుడికి మనలో ఉన్న అహాన్ని తగ్గించుకొని చక్కగా ఆ పరమేశ్వరుని శరణాగతి పొందితే గనక ఇహపర సౌఖ్యాలు కూడా మనం పొందడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా కర్కాటక రాశి వారు కానీ కర్కాటక లగ్నం వాళ్ళు కానీ ఈ క్షేత్రాన్ని దర్శించి తమ గ్రహబాధను చక్కగా తొలగించుకోవచ్చు. అలాగే చంద్రదశ జరుగుతున్న చంద్రుని యొక్క దోషాలు ఉన్న ఎవరికైనా జాతకంలో వారు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఆ నర్మదానదిలో స్నానం చేయటం, ఆ నర్మదానది ఒడ్డున కూర్చొని నమశివాయ మంత్రాన్ని చక్కగా జపించడం చేయటం వలన మనకి చాలా ఉత్తమమైన ఫలితాలు, ఎటువంటి సందేహం లేదు. మరొక జ్యోతిర్లింగం గురించి
చక్కగా మనం మరొక కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ కూడా, ప్రేక్షకులందరికీ కూడా ఆ ఓంకారేశ్వరి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ, మీ సుందరి ప్రేక్ష శుభం భూయాత్.